పాకిస్తాన్లో ఒక పెట్రోల్ ట్యాంక్ పేలిపోవడంతో సుమారు 150 మంది అక్కడికక్కడే చనిపోయారు. కరాచీ నుండి లాహోర్ వస్తున్న ఒక పెట్రోల్ ట్యాంకర్ టైర్ ఒకటి పేలిపోవడంతో ఆ ట్యాంకర్ బోల్తా కొట్టింది. అందులోని పెట్రోల్ బయటికి కారిపోవడంతో ప్రజలు ఆ పెట్రోల్ని క్యాన్స్ మరియు బకెట్స్లో నింపుకోవడానికి ప్రయత్నించగా అందులో ఒకరు సిగరెట్ వెలిగించడంతో ఆ ట్యాంకర్ పేలిపోయింది. ఇది పాకిస్తాన్ చరిత్రలో ఒక పెను విషాదమని అధికారులు వ్యాఖ్యానించారు. ఉచితంగా పెట్రోల్ దొరుకుతుందని వెళ్తే వాళ్ళందరినీ మింగేసింది ఈ పెట్రోల్ ట్యాంకర్.